హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హితి బేబీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్డు పులుసు కూర చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్లో మనము ఒక 10 నిమిషాల్లో మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగాను ప్రిపేర్ చేసుకునేవచ్చు. ఈ రెసిపీని ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దామండి. నేను ఇక్కడ ఒక కడాయి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 5 కోడిగుడ్లను తీసుకుంటున్నాను అండి. ఆల్రెడీ ఉడికిపెట్టాయండి. ఇప్పుడు ఒక్కొక్క గుడ్డుని తీసుకొని ఇలా ఫోక్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. చుట్టూ ఘాట్లు పెట్టుకుంటే మసాలా అంతా లోపలికి బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు బటర్లోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చికారప్పొడి ఇలా వేసి మనం ఆయిల్లో ఫ్రై చేసేద్దాము. ఇప్పుడు ఒక్కొక్క గుడ్డుని తీసుకొని ఇలా మనము 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఇవి కలర్ చేంజ్ అయితే చాలండి. ఇప్పుడు వీటిని సపరేట్గా ఒక బౌల్లో తీసేద్దాము. ఇప్పుడు ఇదే కడాయికి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేద్దామండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇక్కడ సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఇక్కడ నేను 1 ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇది కొంచెం వేగిన తర్వాత 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా వేయించుకోవాలండి. ఇవి వేగుతున్నప్పుడే ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా మనము ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు సన్నగా తరుక్కొని ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇవి ఆయిల్లో బాగా వేగాలండి. టమాటాలు వేగడానికి ఇక్కడ నేను ఒకేసారి రుచికి తగినంత ఉప్పు ఇక్కడ నేను యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఇవి బాగా మనము వేయించుకోవాలి. టమాటో అనేది కొంచెం బాగా జ్యూసీగా ఉంటే రుచి బాగుంటుందండి. ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇది కూడా బాగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ మసాలాలు 1 టేబుల్ స్పూన్ పచ్చికారప్పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాపొడి, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 4 నుంచి 5 టేబుల్ స్పూన్ వరకు చింతపండు రసం అండి. ఈ చింతపండు రసం వేయడంతో చాలా టేస్ట్ అనేది ముందుగా బాగుంటుందండి. ఇలా అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుకొని 1 గ్లాస్ వరకు మీ క్వాంటిటీ ఎంత కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్ వేసిన తర్వాత మనము 5 నుంచి 7 నిమిషాలు బాగా మనము దీన్ని ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికితే మనకు మసాలా అనేది బాగా పడుతుందండి. మనము వేయించుకున్న కోడిగుడ్డల్ని ఇలా సెంటర్లో కట్ చేసుకొని యాడ్ చేసుకుందామండి. మీకు సెంటర్లో కట్ చేయడం ఇష్టం లేకపోతే మీరు పూర్తిగా అలాగేను వేసుకోవచ్చండి. నేను ఇక్కడ కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతి ఇలా అరచేతిలో వేసుకొని ఇలా కొంచెం స్మాష్ చేసి వేస్తే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా అంతా మనము వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఇక్కడ నేను కొత్తిమీర కూడా ఇక్కడనే వేసేస్తున్నాను. చూడండి, కొత్తిమీర కూడా ఇలాగే వేసేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం అంతేనండి. చాలా సింపుల్గా ఈజీగా కోడిగుడ్డు పులుసు తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.